గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నిన్నటి పాఠంలో మనము గుణింతాలు నేర్చుకున్నాం. క గ చ ప మ ఇవన్నీ గుణింతాలు నేర్చుకున్నాం. ఇక్కడ ఊబిట్లో కింది గల్లలోని అక్షరాలను చదవండి, వాటిలోని పదాలను రాయండి. ఈ గల్లలో కొన్ని గుణింత అక్షరాలు ఉన్నాయి చూడండి. అవి ఏవి ఉన్నాయి చూడండి. ఇక్కడ కో కాకోత్వ దీర్ఘమిస్తే కో, చి చాకి గుడిస్తే చి, దాకి గుడిది దాకి కొమ్ము దీర్ఘమిస్తే దు, డా వా బాకి కొమ్ము దీర్ఘమిస్తే బు, కాకి గుడిస్తే కి, లాకి కొమ్మిస్తే లు, పాకి సున్నా పెడితే పం, పా డా మి మాకి గుడిస్తే మి, లా కా రా హం ట నా, ప లా కా సా గౌ జ, భా టాకి కొమ్మిస్తే టు, డాకి కొమ్మిస్తే డు, సమ్ సాకి సున్న పెడితే సమ్, ను నాకి కొమ్మిస్తే ను, బండిరాకి సున్న పెడితే రమ్. దీన్ని ఎలా పలకాలి? రమ్. ఆ నా పా, కాకి దీర్ఘమిస్తే కా, యా పం. ఇవి అక్షరాలు ఉన్నాయి, వీటితో కొన్ని పదాలు చేయాలి. ఇక్కడ చూడండి, మొదటిగా కో కీ లా, కో కీ లా. ఈ మూడు అక్షరాలు కలిపితే కో కీ లా, కో కీ లా. ఇలా అక్షరాలు కలిపితే కొన్ని పదాలు వస్తాయి. నెక్స్ట్ చి లు క, చి లు క, చి లు క, చి లు క. చాకి గుడిస్తే చి, లాకి కొమ్మిస్తే లు క, చి లు క. నెక్స్ట్ దాకి కొమ్ము దీర్ఘమిస్తే దు, డా దు డా దు డా దు డా. నెక్స్ట్ భూమి, భూమి భూ బాకి కొమ్ము దీర్ఘమిస్తే భూ, మాకి గుడిస్తే మీ, భూమి. ఇంకా ప ల క, ప ల క, ప ల క, ప ల క. భ టు డు, భ టు డు, భ టు డు, భ టు డు. ఇక్కడ లాస్ట్లో ఆ నా ప కా యా, ఆనపకాయా, ఆనపకాయా. ఇంకా గౌ ను, గౌ ను, గౌ ను, గౌ ను. హం స, హం స, హాకి సున్న పెడితే హం స, హం స. నెక్స్ట్ ఇంకా ఇంకే ఉన్నాయి పదాలు చూడండి. ఇంకా రం పం, రం పం, బండి రాకి సున్న పెడితే రం, బాకి సున్న పెడితే పం, రం పం. ఇలా పదాలు ఈ గళ్ళలోని అక్షరాలతో ఇలా పదాలు చేయాలి. ఏం పదాలు చేసామో చూడండి ఒకసారి చదువుకుందాం. కోకిలా, కోకిలా, చిలుక, చిలుకా,
భటుడు భటుడు ఆనపకాయ ఆనపకాయ గౌను గౌను హంస హంస రంపం రంపం ఇలా మీరు కూడా పేజ్ నెంబర్ 11లో మీ తెలుగు వాచక పుస్తకంలో ఊబిట్లో ఇలా గల్లు ఉన్నాయి, అందులో గల్లతో ఇలా పదాలని ఇలా అక్షరాలను కలుపుకుంటే కొన్ని పదాలు వస్తాయి, కలుపుకొని ఇలా పదాలు మీరు కూడా రాయండి. ఇక్కడ ఈ బిట్ చూడండి, రూబిట్ ఇక్కడ క్రింద గీత గీసిన పదానికి సరైన గుణింతం గుర్తుపెట్టి తిరిగి రాయండి. ఇక్కడ ఈ పదాలలో ఒక అక్షరానికి గీత గీశాను, దానికి గుణింతం గుర్తు తప్పు రాసిన పదానికి తప్పు రాసాను. ఆ అండర్లైన్ చేసిన అక్షరానికి సరైన గుణింతం గుర్తు పెట్టాలి. గుణింతం గుర్తులు అంటే ఏంటివి? తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, అలా విసర్గ వరకు ఉంటాయి కదా గుర్తులు, వాటిని గుణింతం గుర్తులు అంటారు. వాటిని కరెక్ట్ గుర్తు ఇక్కడ రాయాలన్నమాట. ఇక్కడ ఏంటి, తాకే తొమ్మిస్తే తే, లాకి కొమ్మిస్తే లు, తేలు. తాకే తొమ్మిస్తే తే, లాకి కొమ్మిస్తే లు, తేలు. మరి ఎలా రాయాలి? తేలు తేలు. ఏ ఇక్కడ తేను దీర్ఘంతో పలుకుతున్నాం, ఎలా పలుకుతున్నాం? దీర్ఘంతో ఇలా తేలు అంటే తాకి ఏత్వా దీర్ఘం. ఎలా పలుకుతున్నాం? ఈ అక్షరాన్ని, గీత గీసిన అక్షరాన్ని ఏత్వా దీర్ఘాన్ని దీర్ఘంతో పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ ఏత్వానికి బదులు ఏత్వా దీర్ఘం తేలు. అట్లాగే చూడండి ఇక్కడ సెకండ్ వన్, జిలేబీ జిలేబీ. ఇక్కడ లేకి కింద ఒక గీత గీశాను, అంటే ఇక్కడ ఈ గుణింతం గుర్తును తప్పు రాశాను. ఎలా పలకాలి? జిలేబీ అని కాకుండా జిలేబీ జిలేబీ. ఈ లేని లేకి లాకి ఏత్వం ఇచ్చాము ఇక్కడ, ఏ ఈ అక్షరాన్ని దీర్ఘంతో పలుకుతున్నాం అంటే లేకి బదులు లేకి ఏత్వా దీర్ఘం ఉండాలి. లాకి ఏత్వా దీర్ఘం, లాకి ఏత్వం కాకుండా ఏత్వా దీర్ఘం జి లే బి. ఇప్పుడు పలకండి జిలేబీ. ఇది జిలేబీ. ఇలా ఏత్వం పెడితే జిలేబీ, ఏత్వ దీర్ఘం పెడితే లాకి జిలేబీ. ఇక్కడ థర్డ్ వన్ చూడండి, రూపాయి రూపాయి. ఇక్కడ రూకి నేను అండర్లైన్ చేశాను, ఒక గీత గీశాను, అంటే ఈ గీత గీసిన రూకి కొంచెం మార్చాలి. ఎలా పలకాలి? రూపాయి. ఎలా? రూపాయి. ఇక్కడ రూను దీర్ఘంతో పలుకుతున్నాం, రూని ఎలా పలుకుతున్నాం? దీర్ఘంతో రూపాయి అంటే రాకి కొమ్ము కాకుండా కొమ్ము దీర్ఘం రావాలి. రాకి కొమ్ము గుర్తు కాకుండా ఇలా కొమ్ము దీర్ఘం రూపాయి. ఇవి దీర్ఘాక్షరాలు, తలకట్టు దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, రూత్వా దీర్ఘం, ఏత్వా దీర్ఘం, ఓత్వా దీర్ఘం, ఇవన్నీ అక్షరాలు. ఈ గుర్తులు ఏవైనా అక్షరాలకు వస్తే వాటిని దీర్ఘంతో పలకాలి. రూపాయి రూపాయి. ఇక్కడ రూకి కొమ్ముకు బదులు కొమ్ము దీర్ఘం పెట్టి పలికితే రూపాయి. ఇక్కడ ఫోర్త్ వన్ చూడండి, దా కొమ్మిస్తే దుకాణం అనక్షరంలో పెడితే నం, దుకాణం దుకాణం అంటే ఎలా పలకాలి మనము? దుకాణం అంటే ఇక్కడ కాని దీర్ఘంతో పలుకుతున్నాం దుకాణం. కాకి ఏ గుర్తు రావాలి తలకట్టు కాకుండా? దీర్ఘం దుకాణం. కాకి దీర్ఘం ఇస్తే కా, అనక్షరం పెడితే నం, దుకాణం. ఇక్కడ నెక్స్ట్ కోడలు కోడలు. కాకపోతే ఇస్తే కోడలు కోడలు. అట్లా ఈ అండర్లైన్ చేసిన కోని మనము గుణింతం గుర్తు కొంచెం మార్చుకోవాలి. ఎలా పలకాలి? కోడలుకు బదులు
కోడలు. కోడలు అంటే కోను దీర్ఘంతో పలుకుతున్నాం. అప్పుడు కోకి ఏ గుర్తు రావాలి? ఓత్వా దీర్ఘం రావాలి. కోని దీర్ఘంతో పలుకుతున్నాం కాబట్టి కోకి ఓత్వా దీర్ఘం. కోడలు, కోడలు ఇలా. ఇక్కడ సిక్స్త్ వన్, తూ తాకోమిస్తే తూ నీగా, తునీగా. ఇక్కడ తుని ఇలా తునీగా అని కాకుండా తూనీగా అని పలికేటప్పుడు తూను దీర్ఘంతో పలుకుతున్నాం. తూనీగా అంటే తూకేం రావాలి? కొమ్ము దీర్ఘం. తూనీగా, ఈ అండర్లైన్ చేసిన తూని దీర్ఘంతో పలుకుతున్నాం కాబట్టి తూకు బదులు తూకు కొమ్ము దీర్ఘం రావాలి. తూనీగా. ఇక్కడ తేలాగు, తేలాగు. ఇక్కడ లాకి అండర్ ఏం చేసాము? ది అక్షరాన్ని మార్చాలి. ఇలా ఏ వర్డ్కి మార్చాలి? తెలుగు. తెలుగు రాయాలంటే తే లాకి బదులు లు లా రాసి లాకి కొమ్ము పెడితే లు, గాకి కొమ్మిస్తే గు. తెలుగు.